ఐ లవ్ యు శ్రీ. యాక్సెప్ట్ చేయాలనే ఉంది గాని యాక్సెప్ట్ చేయాలనే ఉంది గాని లేదు రాజు. స్మైల్ యు బ్యూటిఫుల్ ఉంది, మీరే ఉన్నారు నా కళ్ళలో. ఉంది, మీరే ఉన్నారు నా కళ్ళలో. ఎప్పుడో తెలుసు ఇట్లాంటి అన్ని. అయ్యో సార్ సార్, ఒక బ్యాంక్ టైప్లో సారి మాత్రం అప్పుడు డిస్టర్బ్ అయ్యాడు. ఇప్పుడు మా ఊరికి ప్రపోజ్ చేసి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా మన ప్రాంక్ చేస్తే ఒకసారి చేస్తారు మా ఫ్రెండ్ తో. అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా అంటే ఇలాంటి ప్రాంక్ కూడా? మరి అబ్బాయిలతో, మరీ అబ్బాయిలతో ఎక్కువ కనెక్ట్ అయ్యంటే అమ్మాయిలు అంటేనే వద్దు వద్దు అంటున్నారు. ఒకసారి మీరు ఏమైనా ఇంప్రెస్ చేయగలిగితే మా వాడు మారతాడేమని నాకు చిన్న ఆశ ఉంది. ఇంకో అక్కడే ఉన్నాడు మా వాడు, వాడికి ఒక ప్రాంక్ చేయండి. సీరియస్ అయితే కొంచెం మీరు చూసుకోండి. అంటే కొంతమంది ఏంటంటే సీరియస్ అయిపోతుంటారు, తెలిసిందే కదా గర్ల్స్ అని కూడా. అందులోనే మీరు మీ ఫ్రెండ్ ఫెయిల్యూర్ అంటున్నారు, భయం అవుతుంది నాకు. ఓకే వెళ్తాను. ఓకే నేను మీకోసం వెయిటింగ్ చేసి చేసి చేసి. మాట్లాడుతున్నారండి? సారీ సారీ సారీ, అంటే మీకోసం ఎదురు చూస్తున్నా. ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నారా? ప్లీజ్. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అడ్రస్ ఏమైనా కావాలా? అడ్రస్ కాదు, మీ అడ్రస్ కావాలి. అడ్రస్ పక్క బిల్డింగ్. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్తారా, మీ ఫ్యామిలీ నెంబర్? ఎందుకండి, నేనేం తప్పు చేశానండి? ఎందుకండి, నేనేం తప్పు చేశానండి? అంటే తప్పు చేశారని కదా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టమని చెప్దాం, ముహూర్తాలు ఎప్పుడు పెట్టమని చెప్దాం. ముహూర్తాలా? ఏం మాట్లాడదండి, దేనికి ముహూర్తాలు? మీకు నాకు ఏం ముహూర్తాలు? కొంచెం అర్థం కావట్లేదు. పిల్ల ప్రాంక్ ఏమైనా చేస్తున్నారా? ఏంది ఎందుకు చేస్తాం? కూల్ కూల్ ప్రాంక్ ఎందుకు చేస్తాం? అసలు మీరెవరు నాకు తెలుసు, నాకు తెలియదు మీరెవరు కూడా. కానీ మీరు నాకు తెలుసు. మళ్ళీ ఎలా తెలుస్తుందండి? అది కాదండి, ఒకసారి మీ ఇంట్లో నేను చెప్పను. ఎందుకు ముహూర్తాలు లేదు? ఏం లేదు అంటే 3 మంత్స్ కి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను, వాచ్ చేస్తున్నాను. అయితే ఏంటి అంటే, హలో హలో, ఏంటండి సడన్ గా వచ్చేసి ముహూర్తాలు అంటున్నారు, వాచ్ చేస్తున్నా అంటున్నారు? సింగిల్ మాట్లాడుతున్నారండి. కొంచెమన్నా మ్యారేజ్? లేదు, మ్యారేజ్ కాదు కదా. అవును. అమ్మా దేవుడా, బ్రతికించండి. టెంపుల్కి వెళ్దామా? ఈ రోజు మండే కదా. అయితే టెంపుల్కి వెళ్ళి మొక్కుకొని అట్నుంచి అటు మీ ఇంటికి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మాట్లాడేది మీకు ఏమైనా ఎరగడ మెంటల్ హాస్పిటల్ ఏమైనా కావాలనా? మీరు అసలు మాట్లాడేది మీకు ఏమైనా ఎరగడ మెంటల్ హాస్పిటల్ ఏమైనా కావాలనా? మళ్ళీ ఇస్తాడు. వద్దు, మీరు కావాలి. ఇట్లా సడన్ గా వచ్చి ప్రపోజ్ చేయడం, మీరు కావాలి. ఏం మాట్లాడుతున్నారండి కొంచెం అన్నా? ఏంటి? లేదండి, మీరు ఏదో ప్రాంక్ ఏమైనా చేస్తున్నారా? లేకపోతే మీకు లేదు ప్రాంక్ లేదు, మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయింది? అవును డిస్టర్బ్ అయింది మిమ్మల్ని చూసాక. వైట్ షర్ట్ వేశారు, వావ్. ఇంకోసారి వేసుకోండి. మీరు మీ పేరేంటండి? మీరు నన్ను ఎంటబడ్డం ఏంటండి? అసలు మీ పేరు నాకు తెలుసు. నా పేరేంటి చెప్పండి? శ్రీవాస్తవ్. పేరు కరెక్టే. ముద్దుగా మ్యారేజ్ అయ్యాక ఆఫ్టర్ మ్యారేజ్ శ్రీ అని పిలుచుకుంటాను మిమ్మల్ని. మా బావోయ్ ఏదేదో అయిపోతుంది, మా బావోయ్ ఏదేదో అయిపోతుంది. మీరు మీరు మాట్లాడకండి కొంతసేపు. మీకు ఎవరు కావాలో అసలు మీరు చూసింది అన్నేనా? నాకు కావాలి, మీరు కావాలి. మీరు కాదండి, మీరు ఎవరి గురించి ఎవరికోసమో ఎత్తుకున్నారేమో, నేను కాదు. అది అది మీరే. ఎందుకైతుంది? ఎందుకైతుంది అంటే, అసలు నాకు తెలియకుండా నన్ను ఫాలో అయ్యారు. అసలు మీ డీటెయిల్స్ కూడా తెలియదు, మీకు ఫస్ట్ టైం చూస్తున్నాను. సరే చెప్పు నా డీటెయిల్స్.
నా పేరు మీ డీటెయిల్స్ పక్కన పెట్టేసేయండి. అసలు నన్ను ఫాలో అవుతున్నారు కదా, ఏ రీజన్ తోటి? అసలు మీకు నాకు పరిచయమే లేదు కదా. పరిచయం ఉంటేనే ఫాలో చేయాలా, లేకపోతే చేయొద్దా? తెలిస్తేనే లవ్ చేయాలా? లవ్ చేస్తారు స్ట్రేంజర్ ని ఎట్లా మ్యారేజ్ చేసుకుంటారండి? అన్ని తెలుసుకొని లవ్ చేస్తే అది వేరే అవుతుంది, లవ్ అవ్వదు. ఓకేనా? అన్ని వేరైతే ఇది వేరైతుంది, అన్ని వేరైతే ఇది వేరైతుంది. నాకు స్క్రూ లూజ్ ఏం లేదు, టైట్ గానే ఉంది. లూజ్ ఉంది కాబట్టి ఎవరో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. పేరు ఒక్కటి కనుక్కొని వచ్చేసి నా ఆఫీస్ నా ఫ్లాట్ కనుక్కొని వస్తే కరెక్ట్ కాదు ఇది. ఎందుకు కరెక్ట్ కాదు? అసలు ఎవరండి మీరు? మీరు ఏం మాట్లాడుతున్నారో కొంచెం కూడా అర్థం కావట్లేదు నాకు. తెలుగు తెలుగు మాట్లాడుతున్నా. తెలుగే నేను మాట్లాడే, తెలుగే, తమిళం కాదు. అవునా? తమిళ వచ్చా మీకు? వచ్చు. కొంచెం రాదు. ఏం చేయాలి? మీకు ఎవరు కావాలో చెప్పండి. కాఫీ నాకు దాగరు. పోనీ డిన్నర్కి వెళ్దామా? డిన్నర్ నైట్ చేస్తారు ఇప్పుడు కాదు. హెడ్లో ఉన్న టైం అవుతుంది కదా, వెళ్దాం. అలా తిరిగి వెళ్దాం, లాంగ్ రైడ్కి వెళ్ళి. ఎందుకండి ఇప్పుడు లాంగ్ రైడ్కి పెళ్ళి అంటారు, ముహూర్తాలు అంటారు? అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నా, నా కోసం మీరు తెలుసుకోవాలి కదా. మీకోసం నాకు అన్నీ తెలుసు, మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఏం తెలుసుకోవాలండి? అసలు మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? నా పేరు అమ్ములు. అమ్ములా? అవును. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? మీరు ఏం చేస్తుంటారు అంటున్నా? నేనేం చేస్తే మీకెందుకు? జాబ్ అంటే బతకడానికి ఏం చేయరా? ఏం చేయను, మిమ్మల్ని ఫాలో చేస్తుంటాను. అంటే అన్నం గిన్నం కూడా ఏం తినరు, అట్లనే పస్తుంటారుగా. అన్నం తింటాను. నన్ను నా బ్రెయిన్ తింటున్నారు ఇప్పుడు, అర్థమైందా? కొంచెం కూడా ఇక్కడ నుంచి నాకు వర్క్ ఏం లేదు. ఇక్కడ నుంచి నా వర్క్ మీరే. మీరు ఆఫీస్కి వెళ్ళి వస్తే మీకు ఫుడ్ వండి పెడతాను. మీ ఇంట్లో వెయిట్ 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 ప్లీజ్ 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 ఒక నిమిషం ఎవరు లేరు కాబట్టి సైలెంట్ గా వచ్చి మాట్లాడుతున్నాను. అర్థమైందా మీకు? అర్థమైంది. కొంచెం దూరంగా ఉండండి. అయ్యో కొంచెం మీరైనా కొంచెం ఇటు. ఎందుకండి? కాఫీకి వెళ్దామా, డిన్నర్కి వెళ్దామా, లాంగ్ రైడ్కి వెళ్దామా? నేను అట్లాంటివన్నీ కాదు. నేను కాదు. ఏం మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, నా టైం వేస్ట్ చేయొద్దు. మీరు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, నా టైం వేస్ట్ చేయొద్దు. సరే సరే చెప్తాను. 3 మంత్స్కి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను, మీరంటే నాకు ఇష్టం. ఓకేనా? ఏం తీసురు, ఏం తీసురు? ఏం తీయట్లే. ఫ్లవర్స్ ప్లీజ్ ప్లీజ్ యాక్సెప్ట్ చేయరా. ఏంటండి అన్ని ప్రిపేర్గా వచ్చారా? నా డీటెయిల్స్ ఎవరైనా ఇచ్చారా, లేకపోతే ఎవరైనా ప్రాంక్ చేయమన్నారా? ఏంటండి ఎందుకు అలా అరవుకండి కొంచెం ప్లీజ్. బాగుంది, కుక్క కూడా అరుస్తుంది. ఏమన్నా ఏది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చూడండి, అక్కడ పైనుంచి పాపం డాగ్ చూడండి. ఓకే అమ్మా ఏం కాదు, సెటిల్ అయిపోతుంది, నేను సెట్ చేసుకుంటా. ఓకే అమ్మా ఏం కాదు, సెటిల్ అయిపోతుంది, నేను సెట్ చేసుకుంటా. పర్లేదు, నువ్వేం వార్నింగ్ ఇవ్వద్దు. ఓకే ఓకే నో ప్రాబ్లం. నేను చెప్పే దాన్ని సెట్ చేసుకో. నేను చెప్పే దాన్ని సెట్ చేసుకో. దాన్ని సెట్ చేసుకో. మీ ఇంట్లో కుక్క కాపలాగానే పనికి వస్తుంది. అలా అనేసరేంటి, అసలు 3 మంత్స్కి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను. మీ డీటెయిల్స్ తెలుసు, మీరు ఎంత మంచి వారో తెలుసు, మీ ఫ్యామిలీ తెలుసు నాకు. మా మమ్మీ ఉంటుంది, డైరెక్ట్ పోయి మా మమ్మీతో మాట్లాడండి. మా మమ్మీ ఉంటుంది, మా మమ్మీ చెప్పినట్టే ఉంటుంది. అయిపోయింది మాటలు ఆల్రెడీ. ఇప్పుడున్న పరిస్థితులు అట్లా లేదండి. అబ్బాయిలే అమ్మాయిని ఫాలో అవ్వాలి, అమ్మాయిలు అబ్బాయిని ఫాలో అవ్వాలి, అబ్బాయిలే అమ్మాయిని ఫాలో అవ్వాలి, అమ్మాయిలు అబ్బాయిని ఫాలో అవ్వాలి. ట్రెండ్ 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 నడుస్తుంది. మీరు సెట్ చేసుకుంటారేమో ఆ ట్రెండ్. మేము సెట్ కాము, మాకు అమ్మ నాన్న చెప్పినట్టే ఉంటాం మేము. మీ అమ్మ నాన్న ఒప్పిస్తే చేసుకుంటారు కదా? అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటారు. నన్ను చేసుకోమంటే, నన్ను చేసుకోమంటే చూద్దాం ఇప్పుడు. అప్పుడు చూద్దామా. ఈలోపు కాఫీకి వెళ్దామా? దానికి కూడా మా మమ్మీ ఒప్పుకోవాలి, దానికి కూడా మా మమ్మీ ఒప్పుకోవాలి. ఏంటి కాఫీకి కూడా మీ మమ్మీ ఒప్పుకోవాలా సార్? కాఫీలో ఏమైనా కలిపితే ఎందుకు? ఏమో మత్తు మందు ఏమైనా కనిపించి మిమ్మల్ని నేను ఏం చేసుకుంటా? ఏమో సరే యాక్సెప్ట్ చేస్తున్నారా? చెమటలు పట్టిస్తున్నారు, నాకేదో టెన్షన్ టెన్షన్ ఉంది, భయంగా భయంగా ఉంది. వర్షంలో చెమటలు పడుతున్నాయి కాబట్టి, అలా వెళ్ళి కాఫీ వద్దన్నారు, కనీసం జ్యూస్ కూల్గా ఐస్ క్రీమ్ లేదు లేదు అన్నారా? అన్నారా అన్నారా నేను మా డాడీ మా మమ్మీ అంతే ముగ్గురమే. ఓ
అయితే నాకు ప్రాబ్లం లేదు, ఆడపడుచులు ఎవరు లేరు నాకన్నా పెద్ద కోడలు. ఓకే 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 ఓకే. అయితే నేనే రాని అనమాట మీ ఇంటికి. అంటే వస్తుంది కదా ఫ్యూచర్లో రేపు మాపు వచ్చేదాన్ని, నేనే కదా అన్ని చూసుకోవాలి. ఎవరండి మీరు? ఇందా నుంచి నా బ్రెయిన్ మొత్తం తింటున్నారు. మిమ్మల్ని తినాలని ఉన్నా కానీ ఏం లాభం ఇంత దూరం మెయింటైన్ చేసి, మిమ్మల్ని తినాలని ఉన్నా కానీ ఏం లాభం ఇంత దూరం మెయింటైన్ చేసి. ఏం చేయాలి, దగ్గరకు వచ్చేయాలా? అయ్యో దగ్గరకు వచ్చేయాలా ఏంటి? నేను అట్లా నాకు నాకు అసలే అమ్మాయిలంటే కొంచెం షైనెస్ ఎక్కువ ఉంది, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి. ఏమైనా మీరు ఇంత మంచివారు కాబట్టి నేను ఇంత అలా పడి 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 ఆల్ గ్లిట్టర్స్ ఆర్ నాట్ గోల్డ్, కనిపించేదంతా బంగారం కాదు గుర్తుపెట్టుకోండి. పర్వాలేదు లేదండి, నేను యాక్సెప్ట్ చేయలేను. ప్లీజ్ ప్లీజ్ సీరియస్గా అండి, 3 మంత్స్ గా ఫాలో చేస్తున్నాను మీ ఇంట్లో వాళ్ళు. ఫైనల్ గా బకరా అవుతదేమో అని నేను నాకు ఎందుకో ఉంటుంది. ఫైనల్ గా బకరా అవుతదేమో అని నేను నాకు ఎందుకో ఉంటుంది. మీ భయం కాదు, అలాంటిది ఏం లేదు, నన్ను నమ్మండి. ప్రామిస్ గా చెప్తున్నాను ఇది ప్రాంక్ కాదు, అసలు అలాంటి కెమెరాస్ ఏమి ఇక్కడ లేవు. ఓకేనా? ఎందుకైనా లేవు, మీరు భయపడద్దు, యాక్సెప్ట్ చేయండి. కాఫీకి వెళ్దాం లేదా జ్యూస్ లేదండి ఐస్ క్రీమ్? దెబ్బ తగిలింది మళ్ళీ ఇప్పుడు అంటే కొంచెం. ఇంతకు ముందు అంటే ఇట్లనే ఎవరొకళ్ళు ప్రపోజ్ చేయడం, మళ్ళీ హాయ్ బకరాయారండి అంటుంటే బాధగా అనిపిస్తుంది. లేదు కారు వస్తుంది, కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్ చేయాలనే ఉంది కానీ యాక్సెప్ట్ చేయాలనే ఉంది కానీ ఓకే చేయాలని ఉందంట. ఓకే 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 లేదు లేదు నేనేం అనట్లేదు, అంటే చేసినట్టే కదా ఇప్పుడు. ఓకేనా? అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఎందుకు సిగ్గుపడుతున్నారు? తీసుకోండి తీసుకోండి. అయ్యయ్యో ఎందుకు సిగ్గుపడుతున్నారు? తీసుకోండి తీసుకోండి. ఒక అమ్మాయి ప్రపోజ్ చేయడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. ఒక అమ్మాయి ప్రపోజ్ చేయడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. నిన్ను చూడంగానే రౌడీ రొమాంటిక్ అయ్యే. వస్తారా నిజంగానే? నిజంగా తీసుకెళ్తారా? ఇంట్లో ఏమంటారా? మీ పేరెంట్స్ ఏమన్నారా? మా పేరెంట్సా? మా పేరెంట్స్ నేను ఒప్పించుకుంటాను. ఫస్ట్ మీ పేరెంట్స్ ఒప్పించండి. ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్దామా లేకపోతే కాఫీ షాపా? కాఫీనే బెటర్ అనిపిస్తుంది, కాఫీనే బెటర్ అనిపిస్తుంది. ఇంటికి ఆఫ్టర్ కాఫీ? ఫస్ట్ ఇంటికి వెళ్ళొచ్చాక కాఫీకి వెళ్దామా? సరే సరేనా? అయితే ఫస్ట్ యాక్సెప్ట్. నిజంగా కదా? నిజం కానీ ఎందుకో మీ కళ్ళలో ఏదో. ఏముంది, మీరే ఉన్నారు నా కళ్ళలో. ఏముంది, మీరే ఉన్నారు నా కళ్ళలో. చూడండి కనిపిస్తున్నారు కదా మీ అందంగా ఉంది కానీ కొంచెం నిజంగా సీరియస్గా. మా మమ్మీ ఏం చెప్తే అదే. ఓకే మీ ఇంటికి తీసుకెళ్తారా? వెళ్దామా కొంచెం ఇట్టండి. అంటే ఐ లవ్ యూ శ్రీ, ఐ లవ్ యూ శ్రీ. నిజంగా? ఓకే ఓకే వెయిట్ వెళ్దాం కదా. ఓకే నడవండి. అయ్యయ్యో ఓకే ఓకే నడవండి, వెళ్దాం నడవండి మీ హౌస్కి కదా. ఓకే అటు ప్రాంక్ జరుగుతుంది, సారీ. ఎప్పుడో తెలుసు అయ్యో సార్ సార్ ఎప్పుడో తెలుసు ఇట్లాంటి. అయ్యో సార్ సార్ ఒక నిమిషం ఒక నిమిషం ప్లీజ్ 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 ప్లీజ్. మీ ఫ్రెండ్ చేశాడు హలో హలో, అంటే మీ ఫ్రెండ్ హలో. ఒకసారి సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఒకసారి హాయ్ చెప్పండి ప్లీజ్. సారీ ఎట్లా కనిపిస్తున్నారండి? అప్పటికి చెప్తానే ఉన్నాను నాకు ఇట్లాంటి అన్ని నచ్చవని. ఎట్లా కనిపిస్తున్నారండి? అప్పటికి చెప్తానే ఉన్నాను నాకు ఇట్లాంటి అన్ని నచ్చవని. ఏం చెప్పాలి మీకు, పదే పదే ఇదేనా ఇంకా గేమ్సేనా? అది కాదు సార్, అంటే మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, ప్లీజ్ కొంచెం రండి కొంచెం రండి ప్లీజ్ ప్లీజ్ సారీ అండి కొంచెం రండి. అంటే ఆయన కాల్ చేసి ఇట్లా ప్రపోజల్ ప్రాంక్ చేయాలంటే వచ్చాను. అంటే మీరు నిజంగా నాకు లవ్ చే పడిపోయారా? నిజంగా అంత బాగున్నానా? నేను కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నా. మీరు మీరు ప్రాంక్ అని చెప్పింటే నేను ఇట్లా చేసేవాడిని కూడా కాదు, సీరియస్ చెప్తున్నా. అంటే నేను నిజంగా నచ్చాను, అమ్మాయిలు ఇంతవరకు ఒక సంబంధం కూడా కుదరడం లేదు కదా అని చెప్పేసి నేనేదో ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. మీరు ఇట్లా చేస్తారు అనుకోలేదు, సీరియస్ చెప్తున్నా. అమ్మాయిలు ఇంతవరకు ఒక సంబంధం కూడా కుదరడం లేదు కదా అని చెప్పేసి నేనేదో ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. మీరు ఇట్లా చేస్తారు అనుకోలేదు, సీరియస్ చెప్తున్నా. సారీ సారీ ఏమనుకో, నేను అంటే కొంచెం చెప్పేది వినండి. నేను నచ్చాను నచ్చానంటే చెప్పండి, నిజంగానే మీ ఇంటికి వెళ్దాం
అవసరం లేదండి. హాయ్ చెప్పరా ఒకసారి. సార్ ప్లీజ్ సార్ ఏమంటుంది కొంచెం. లేదండి